పాడమ్మా ఎలా పాడమ్మా పాడమ్మా నీ కొండనాలమ్మా నువ్వు లేకుంటే నేను ఇడలేనమ్మా పాడమ్మా నీ కొండనాలమ్మా నువ్వు లేకుంటే నేను ఇడలేనమ్మా నువ్వు లేకుంటే నేను ఇడలేనమ్మా నువ్వు లేకుంటే నేను ఇడలేనమ్మా ఓకే అంటే ఏంటి ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పి రాసిన ఈ పాట అవునన్న అంటే మామూలుగా అయితే ఏమేమి పాటలు పాడతావు మామూలుగా జానపద కళాకారుని కాబట్టి స్టేజ్ షోస్ కూడా చాలా చేస్తాను చాలా చేస్తున్నావా చేసావు కూడా చేశాను నిన్న మొన్న ఎస్ఎస్సి ఛానల్స్ కూడా చేశాను సిద్దిపేటలో అక్కడికి వెళ్ళి చేశాను మా ఊర్లో ఈవెంట్స్ కూడా బాగా చేస్తుంటాను ఎలక్షన్స్ సాంగ్స్ కూడా సొంతంగా రాయడం పాడడం అలా చాలా చేస్తుంటాను అంతకీ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు మాది ఆమన్గల్ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం చెట్టిపల్లి విలేజ్ నుండి వచ్చానన్న నేను ఓకే సూపర్ అయితే ఏం చదువుకున్నావు నేను డిగ్రీ అయిపోయింది నాది డిగ్రీ అయిపోయింది అమ్మా నాన్న వ్యవసాయం ఎక్కడే ఇక్కడ ఊర్లోనే వ్యవసాయం ఓకే గీత కార్మికుడిగా యా జయేందర్ ఓకే రైట్ అంటే ఇంకా చదువుకుందాం అని అనుకుంటున్నావు ఇంకేమన్నా ఏదన్నా జాబ్ చేస్తున్నాను అన్న ఎక్కడ జాబ్ చేస్తున్నావు టాటా స్కైలో చేస్తాను టాటా స్కైలో ఓకే జాబ్ చేసుకుంటూనే మరి ప్రోగ్రామ్స్కి వెళ్ళేటప్పుడు నీకు ఇబ్బంది కదా ఏం లేదన్న ఏం ఇబ్బంది మా సార్ కూడా ఒకే వెళ్ళమ్మా అని చెప్పిస్తాడన్న అవునా ఓకే అలాగా సెట్ చేసేవాళ్ళని ఓకే రైట్ ఒక మంచి పాటతో మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్దాం ఓకే ఓకేనా ఏం పాడబోతున్నావు సరే మన అమ్మ నాన్నలు మనకి అన్నారు ఓకేనా మన అమ్మ నాన్నలు కన్నారు కాబట్టి ఆ సాంగ్ కూడా చేసాము నైట్ చేసాము అది ఓకేనా ఆ సాంగ్ కూడా ఇప్పుడు మీకు వినిపిస్తాను ఓకే ప్రేక్షకులందరికీ ఆ సాంగ్ వినిపిస్తాను కడుపారాగన్నది బుచ్చమ్మ నాపై కలలెన్నో గన్నది మాయమ్మ కడుపారాగన్నది బుచ్చమ్మ నాపై కలలెన్నో గన్నది మాయమ్మ నడక నేర్పిన తండ్రి బుచ్చయ్య నడక నేర్పిన తండ్రి బుచ్చయ్య నన్ను ఎత్తుకొని పెంచుండు మాయ కడుపారాగన్నది బుచ్చమ్మ నాపై కలలెన్నో గన్నది మాయమ్మ అల్లారు అల్లారు ముద్దుగా నన్ను పెంచినారు అల్లారు ముద్దుగా నన్ను పెంచినారు అమ్మ నాన్నకు మంచి పేరు తేమన్నారు కడుపారా కడుపారా గన్నది బుచ్చమ్మ నాపై కలలెన్నో గన్నది మాయమ్మ నాపై కలలెన్నో గన్నది మాయమ్మ నాపై కలలెన్నో గన్నది మాయమ్మ సరే ఓకే అంటే ఇప్పుడు బుచ్చమ్మ బుచ్చయ్యనా ఎవరు మీ అమ్మ అమ్మ నాన్న వాళ్ళ మీద రాసుకున్నావు పాట నీ పాటలు కూడా రాస్తావా పాటలు ఒక అన్న గోరటి రమేష్ అని చెప్పేసి అన్న రాస్తుంటాడు నేను పాడుతుంటాను ఏహో ఈ మధ్య ఏమో ఏం పాటలు రాసిండు ఆయన ఈ మధ్య ఆయన రాసిన పాటలు ఇవి నేను పాడేది అనమాట అవునా ఓకే అన్ని ఆయన రాసిన ఆయన నేను రాస్తుంటే ట్యూన్స్ అందిస్తుంటాడు అనమాట నైట్కి నైట్ కూర్చొని చేసేస్తాను ఓకే రైట్ సరే ఓకే అంటే ఇప్పుడు చదువు కంటిన్యూ అవుతుందా లేకపోతే ఆపేసా అవుతుంది కంటిన్యూ ఆపేసాను ఇంకా డిగ్రీ అయిపోయింది 4 ఇయర్స్ అవుతుంది డిగ్రీ అయిపోయి ఆపేసాను జాబ్ చేస్తున్నాను ఇలాగనే ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్కి వెళ్తుంటాను ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటాను ఉద్యమంలో పాడేవా పాటలు ఉద్యమంలో పాటలు అంటే మా ఊర్లో పాడాను ఎక్కువ ఉద్యమంలో నేను ఇంకా రాయాలి అప్పటికల్లా నేను ఇంత పీక్ స్టేజ్లో లేవు మామూలుగా ఉన్నావు మామూలుగా ఉన్నాను అనమాట ఓకే రైట్ ఇంకేం పాటలు వచ్చినాయి అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తరమేసిండే అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తరమేసిండే ఉత్తరమేసిన నామగుడు ఉత్తరమేసిన నామగుడు ఊర్లో మొగుళ్ళు వెములాడెల్లి ఎడ్లను తెస్తుంటే అందరి మొగుళ్ళు వెములాడెల్లి ఎడ్లను తెస్తుంటే అందరి మొగుళ్ళు వెములాడెల్లి ఎడ్లను తెస్తుంటే అందరి మొగుళ్ళు వెములాడెల్లి ఎడ్లను తెస్తుంటే వెములాడెల్లిన నా మొగుడు ఎలుకల తెచ్చిండే అత్తరు సాయ పోరా
స్కూల్లో బల బలే అందరి మొగుళ్ళు బెజవాడెళ్ళి బిజినెస్ చేస్తుంటే అందరి మొగుళ్ళు బెజవాడెళ్ళి బిజినెస్ చేస్తుంటే బెజవాడెళ్ళిన నా మొగుడు ఏమైందంటే చెప్పనాన్న బెజవాడెళ్ళిన నా మొగుడు బేవర్స్ అయ్యిండే అత్తలు సాయే బోరారా ఇప్పుడు ఏం తెచ్చిండు చెప్పనా అసలుకే ఏసరి పెట్టుకొని కూర్చున్నాడు వాడు అందరి మొగుళ్ళు సంతకు పోయి సరుకులు తెస్తుంటే సంతకు వెళ్ళిన నా మొగుడు సవితిని తెచ్చిండే పాట అసలు ఎప్పటి నుంచో చాలా ఫేమస్ కాదు కొన్ని మార్చావు కదా ఇందులో కొన్ని మార్చా బాగుంది నైస్ బాగుంది పాట ఒక ఫోక్ అంటే భావమర్దల మధ్య ఒక మంచి సరసమైన ప్రోగ్రామ్ అలాంటిది ఉంటుంది కదా అలాంటిది ఒక మంచి పాట పాడు బామా సుందరాలో వెన్నెల బంగారు కుందనాలో వెన్నెల అమ్మో నీ చూపు చూస్తే
పాట అంటే ఇది, ఇలా ఉండాలి పాట. నిజంగా అద్భుతంగా పాడేది అంత. థ్యాంక్ యూ. చాలా బాగుంది. స్టడీ కొనసాగిస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, ఎంత వస్తుంది జీతం? సార్ 15,000 వస్తుందా? అమ్మ నాన్నకి ఎంత? నువ్వే చూసుకుంటున్నావా? ఎంతమంది మీరు పిల్లలు? మేము నలుగురు అన్న తమ్ముడు. పెద్ద నేను. పెద్దే నువ్వు? ఓకే. ఇంతవరకు ఎవరికి పెళ్ళి కూడా కాలేదు? ఓకే. డాడీ ఓన్లీ ఆ కలుగీత కార్మిక. ఇంకా జయేంద్ర ఏం పాట పాడబోతున్నావు? వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు డాడీ రైతు అని చెప్పావు కదా, వ్యవసాయం ఉందన్నావు కదా, అంటే రైతుల మీద ఏమైనా పాటలు ఉన్నాయా? ఏదో ఒక పాట పాడు. కలువబోధం వస్తారమ్మా, కలువబోధం వస్తారమ్మా, వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ, కలువబోధం వస్తారమ్మా. పసిపిల్ల తల్లులోయమ్మా, మీరు పసిపిల్ల తల్లులోయమ్మా, మీరు పాలియ ఓతుంటే పని ఓతదమ్మో, పసిపిల్ల తల్లులోయమ్మా, పసిపిల్ల తల్లులోయమ్మా, పసిపిల్ల తల్లులోయమ్మా, మీరు పాలియ ఓతుంటే పని ఓతదమ్మో, పసిపిల్ల తల్లులోయమ్మా. దూరము బాగుంటదమ్మా, దూరము బాగుంటదమ్మా,
ఊరికి నడిసేటి వారైతే రండే మాయమ్మో దూరము బాగుంటదమ్మా దూరము బాగుంటదమ్మా కోవ దూరము బాగుంటదమ్మా ఊరికి నడిసేటి వారైతే రారే మాయమ్మో దూరము బాగుంటదమ్మా కలువబోదం వస్తారమ్మా కలువబోదం వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మా కలువబోదం వస్తారమ్మా తీయడానికి వెళ్ళే వాళ్ళ గురించి పాడారు ఈ పాట. అవును. ఓకే, అంటే ఏంటి అర్థం ఏంటి? అంటే కలువవనికి పోతుంటే చేతగాని వాళ్ళు ఉంటారు అనమాట ఊర్లలో. ఓకేనా, చేత వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళని కలువనికి రమ్మని చెప్తే వాళ్ళు చిన్నగా వస్తారని చెప్పేసి రైతు ఒక ఆవేదన అనమాట. ఓకే ఓకే, అట్లా. జయేందర్ ఏం పాట ఉంది? వెన్నెలకు వెళ్ళినాయి జొన్నల బండ్లు అనే సాంగ్. వెన్నెలకు వెళ్ళినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో వెన్నెలకు వెళ్ళినాయి జొన్నల బండ్లు నగదారిలో వెన్నెలకు వెళ్ళినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో నగదారిలో జొన్నల బండ్లు కావవి అన్నల బండ్లు నగదారిలో అన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు కావవి అన్నల బండ్లు నగదారిలో అన్నల బండ్లు నగదారిలో వెన్నెలకు వెళ్ళినవి వెన్నెలకు అవి వెన్నెలకు వెళ్ళినవి వెన్నెలకు వెన్నెలకు వెళ్ళినాయి జొన్నల బండ్లు నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో ఇలో పెద్దన్న నాకొక్క పెయ్యని చిండు నగదారిలో పెయ్యని చిండు నగదారిలో నగదారిలో జొన్నల బండ్లు నగదారిలో
అట్లా ఏంటంటే ఇలాంటి పాటలు బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. మనం ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేయడమే మీలాంటి కళాకారులకు తెలిసినటువంటి పని కాబట్టి ఇలాంటి పాటలు చాలా చాలామంది పాడుతుంటారు. ఇంకా నీ దగ్గర ఎటువంటి పాటలు ఉన్నాయి? దూలే దూలర కాసి మధులాడు దుంగు కాసిమ, దూలే దూలర కాసి మధులాడు దుంగు కాసిమ, దూలే దూలర కాసి మధులాడు దుంగు కాసిమ. ఎరుపు దటి మెరుపు దటి ఒన్నెల గులాబీ దటి, ఎరుపు దటి మెరుపు దటి ఒన్నెల గులాబీ దటి, ఎరుపు దటి మెరుపు దటి ఒన్నెల గులాబీ దటి, ఎరుపు దటి మెరుపు దటి ఒలంపెల్లి జంబియా, ఓహో జంబియా ఒలంపెల్లి జంబియా, నాతో మాట్లాడు నాం పెళ్లి జంబియా, నాతో మాట్లాడు జంబియా, నాతో మాట్లాడు నాం పెళ్లి జంబియా, ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి, మౌలాలికి ఏమేమి కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి, నల్లగొండ మౌలాలికి కుడుకలు కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి, గాలికి దట్టిలు కావాలి స్వామికి నల్లగొండ మౌలాలికి, గాలికి ఒకట పేరు తొరి మసీదు దుక్కుత చూడు అల్లైలా, ఇలా ఒకట పేరు తొరి మసీదు దుక్కుత చూడు అల్లైలా, ఒకట పేరు తొరి మసీదు దుక్కుత చూడు అల్లై, ఆ గల్ 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 గజ్జల మోతాన గజ్జల మోనారే, గల్ 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 గజ్జల మోతాన గజ్జల మోనారే, చిన్నదాని సింధురాటాన గజ్జల మోనారే, చిన్నదాని సింధురాటాన గజ్జల మోనారే, చిన్నదాని సింధురాటాన గజ్జల మోనారే, చిన్నదాని సింధురాటాన గజ్జల మోనారే, చిరు వెంక చెంతల పొలమేన గజ్జల మోనారే, చెంతల పొలమేన గజ్జల మోనారే, ఒరి గొయ్య వస్తవ పిల్లోన గజ్జల మోనారే, ఒరి గొయ్య వస్తవ పిల్లోన గజ్జల మోనారే, ఒరి గొయ్య నేనే వస్తేన గజ్జల మోనారే, మరి కూలి పైసలు ఎంత ఇస్తావురో నా గజ్జల మోనారే, 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 అందరికి ఆటనిస్తే నా గజ్జల మోనారే, అందరికి ఆటనిస్తే నా గజ్జల మోనారే, నీకేమో రూపాయి ఇస్తాన 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 గజ్జల మోనారే. అంటే అందులో సాగే పాటనా ఇది? అట్లా ఓకే ఓకే. అంటే మన పీర్లు ఎత్తేటప్పుడు పాడతారు అన్నమాట. సరే ఇంకా ఇంకేటువంటి పాటలు ఉన్నాయి నీ దగ్గర? గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు గిల్లి కొట్ల కన్న చిన్నగున్నాయో, గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు గిల్లి కొట్ల కన్న చిన్నగున్నాయి, గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్ల కన్నా మేలురా పలకు నామ బంధురా, పాత రైలు డబ్బలోనే పడా ఉన్న వెందిరో, గల్లి చిన్నది గల్లి చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్నా చిన్నగున్నదో, గల్లి చిన్నది. తొంభై కడపలు తుప్పు పట్టిన సిలుగులు, కుచ్చుకొని తలుపులేమో పెచ్చులు ఊడిపోతాయో, గల్లి చిన్నది గల్లీ బోళ్ళ కథ పెద్దది,